జూనియర్ ఎన్టీఆర్ దాదాపుగా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినీ కెరీర్ పై మాత్రమే దృష్టి సారించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి సారించారన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలను కూడా లైనప్ లో పెట్టుకున్నారు. దాదాపుగా 4 నుంచి 5 సినిమాలు ఇక 2-3 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేకుండా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల చూసుకున్నట్లయితే త్రిపుల చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిత్రం త్రివిక్రమ్ తో ఉంటుందనేది వాస్తవం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్ కూడా విడుదలయ్యాయి. అయితే ఆ తర్వాత ఎవరితో చేయాలనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ ఇక తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణం ఇక కన్నడ సినీ పరిశ్రమలో ఇక వాళ్ళ హీరోలనే చేసి తీయాలని ఇక అభిమానులు కోరుకోవడంతో అతను కూడా తప్పుకునే అవకాశాలు ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇక అతనికి బ్యాకప్ గా ఉన్న అట్లని యూజ్ చేసుకోవాలనే ఇక ఇంటెన్షన్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఇక ఆ తర్వాత కూడా ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా బన్సల్లితో ఓ సినిమా చేసేందుకు వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కానీ నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ తన సంవత్సరాన్ని పొడుగునా ఇక కొన్ని సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాజకీయంగా ఓ వార్త సోషల్ మీడియాలో తెక్కర్లు కొడుతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత ఇటీవల చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే టీడీపీ అధ్యక్ష పదవులు ఇక చేసుకుంటారని, అంతేకాకుండా 2024లో సీఎం కి ఇక పోటీ చేసే అవకాశాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు ఇక సోషల్ మీడియాలో తెగ హాజరు చేయడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే టీడీపీ అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ నిర్వర్తిస్తే ఆ రూటే సెపరేట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బలగం రోజు రోజుకి పెరుగుతుండటంతో తన ఫ్యాన్స్ కూడా ఇక రోజు రోజుకి ఆనందం రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.